మీడియా ప్రతినిధులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల జనవరి 20వ తారీఖున శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో రాయలసీమల హక్కుల కోసం విద్యార్థి గర్జన నిర్వహిస్తున్నాం. మనం గమనిస్తే తరతరాలుగా రాయలసీమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం 1953 ఏర్పడిన తర్వాత కోస్తా ఆంధ్ర రాయలసీమ కలిసి ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని చేశారు. దురదృష్టవశాత్తు ఆ రాజధాని ముచ్చటగానే ఉంది. 3 సంవత్సరాలు కర్నూలు రాజధాని అయింది. తర్వాత తెలంగాణ కలవడం వల్ల రాజధాని హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఆ కాలంలో 1953 నుంచి 1956 సంవత్సరంలో 3 సంవత్సరాలు హైకోర్టు గుంటూరులో ఉంది. కర్నూలు రాజధాని హైకోర్టు గుంటూరులో ఉంది కోస్తాంధ్రలో. ఇది కేవలం శ్రీబాగ్ ఒప్పందం వల్లనే ఇది జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంచుమించు అదే పరిస్థితి. కోస్తాంధ్ర రాయలసీమ అవే ప్రాంతాలు కలిసి ఉన్నాయి. కానీ మన అన్యాయం రాయలసీమకి ఎంత అన్యాయం జరుగుతుందంటే రాజధాని అమరావతికి వెళ్ళిపోయింది. ఈరోజు హైకోర్టు కూడా అమరావతికి వెళ్ళిపోయింది. మిగతా ముఖ్యాంశాలు శ్రీబాగ్ ఒప్పందంలో మిగతా ముఖ్యాంశాలు అయిన నీటి పారుదల సంబంధించినవి, 10 సంవత్సరాల పాటు రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలా, భారీ నీటి ప్రాజెక్టులు తుంగభద్ర, పెన్న, కృష్ణా మీద భారీ నీటి ప్రాజెక్టులకు రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలా, కానీ ఇవేమీ జరగలేదు. రాజధానిలో మోసం చేశారు, హైకోర్టులో మోసం చేశారు, ఎయిమ్స్ లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, వ్యవసాయ విద్యాలయాలు అన్నీ మొత్తం అమరావతికి తరలిపోయాయి. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ కేంద్రీకృతమైంది. సో ఈ రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలా. ఒక్కసారి వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు చైతన్యవంతులు అవుతారు. వాళ్ళు చైతన్యవంతులు అవుతే రాయలసీమ జరిగే అన్యాయంపై జరిగే ఉద్యమంలో వాళ్ళే ఉద్యమ రథసారథులు అవుతారు. ఈ కాన్సెప్ట్ మీద విద్యార్థులను చైతన్యపరచడానికి, విద్యార్థులే మాట్లాడడానికి ఈ విద్యార్థి గర్జన నిర్వహిస్తున్నాం. 20వ తారీఖున ఉదయం 9 గంటలకి పద్మశాలి కళ్యాణభవంలో ఈ విద్యార్థి గర్జన నిర్వహిస్తానమాట. దీంతో పాటు శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తుత పాలకులు తుట్లు పొడిచారు. విభజన తర్వాత విభజన హామీల్లో ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన విభజన హామీలు, కడప ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో నిర్మించాలా, అది జరగడం లేదు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్నారు, అది జరగలేదు. ఇక్కడ ఈ వీటి గురించి శ్రీబాగ్ ఒప్పందం, బుందేల్ఖండ్ ప్యాకేజ్, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నుంచి విద్యార్థులే మాట్లాడతారు. ప్రతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల, ఇతర కళాశాల నుంచి 2 విద్యార్థి ప్రతినిధులు వస్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీరికి ప్రతి విద్యార్థికి 5 నిమిషాలు టైం కేటాయించబడుతుంది. వారు ఈ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థినికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడతాయి. మొదట బాగా చక్కగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన మొదటి 3 కి ప్రత్యేక బహుమతులు ఇవ్వబడతాయి. మనం చూసుకుంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మనం చూసుకుంటే ఈరోజు హైకోర్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అమరావతి క్యాపిటల్ సిటీ అనేది, రాజధాని అనేది 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ హైకోర్టు అనేది రీసెంట్గా 1 జనవరి నుంచి అమరావతికి తరలిపోయింది హైదరాబాద్ నుంచి. ఎంతటి అన్యాయం అంటే ఆ రోజు హైకోర్టు గుంటూరులో ఉంది, రాజధాని కర్నూలులో ఉంది. ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు రాయలసీమకు రావాలి. మనం గమనిస్తే భారతదేశంలో రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు గమనిస్తే ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గుజరాత్ కానీ, ఇవన్నీ రాష్ట్రాల్లో హైకోర్టు అనేది రాజధానిలో లేదు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, కానీ హైకోర్టు వచ్చేసి అలహాబాద్లో ఉంది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ రాజధాని వచ్చేసి భోపాల్, కానీ మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి జబల్పూర్లో ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని వచ్చేసి డెహ్రాడూన్, కానీ హైకోర్టు వచ్చేసి నైనిటాల్లో ఉంది. రాజస్థాన్ క్యాపిటల్ వచ్చేసి రాజధాని వచ్చేసి జైపూర్, కానీ రాజస్థాన్ హైకోర్టు వచ్చి జబల్పూర్లో ఉంది. గుజరాత్ రాజధాని వచ్చేసి అహ్మదాబాద్లో ఉంది, కానీ గుజరాత్ రాజధాని గాంధీనగర్ అయితే హైకోర్టు అహ్మదాబాద్లో ఉంది. సో ఛత్తీస్గఢ్ వచ్చేసి రాయ్పూర్ క్యాపిటల్ సిటీ అయితే బిలాస్పూర్లో హైకోర్టు ఉంది. ఇన్ని పెద్ద పెద్ద రాష్ట్రాల్లో రాజధానిలో హైకోర్టు లేదు. పరిపాలన సౌలభ్యం కోసం, అక్కడి ప్రజల అభిష్టం కోసం హైకోర్టుని వేరే ప్రాంతాల్లో పెట్టారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ శ్రీబాగ్ ఒప్పందం ఉంది. ఆ శ్రీబాగ్ ఒప్పందాన్ని తూట్లు పొడిచి రాయలసీమకి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఈరోజు హైకోర్టుని మళ్ళీ రాయలసీమ నుంచి అమరావతి తరలించారు. సో ఈ మన దృష్టం ఏంటంటే రాయలసీమలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ సీట్లు 175 అయితే రాయలసీమలో ఉన్న అసెంబ్లీ సీట్లు కేవలం 52. ఈరోజు వాళ్ళ ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తున్నాయంటే కోస్తాంధ్రకి బాగా మేలు చేసి,
కోస్తాంధ్రలోనూ 123 అసెంబ్లీ సీట్లు కోస్తాంధ్రమే ఎక్కువ డెవలప్మెంట్ చేసి 123లో 100 సీట్లు తెచ్చుకుంటే చాలు, వాళ్ళే గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. రాయలసీమ అంటే అవసరం లేదు, రాయలసీమలో ఉండే వాళ్ళు మనుషులు కాదు. ఇంకా అవహేళనగా ఎట్లా తయారైపోయారంటే, సినిమా వాళ్ళు రాయలసీమ భాషను కించపరిచే విధంగా రాయలసీమ వాళ్ళని రాక్షసులుగా చిత్రీకరిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పరిశ్రమలు రావు. ఇంకోటి మరీ ముఖ్యమైన విషయం, విభజన హామీలో కడప ఉక్కు సీమ హక్కు. కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు, దాన్ని అభినందించాల్సిందే. కానీ ఇదే శంకుస్థాపన 2-3 సంవత్సరాల కింద శంకుస్థాపన చేసి దానికి సరిపోయిన బడ్జెట్, 18,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టు బడ్జెట్ని రిలీజ్ చేసింటే మేమంతా హర్షం వ్యక్తం చేసేవాళ్ళు. ఎలక్షన్స్కి 4 నెలలు కూడా టైం లేదు. ఈరోజు ఈ శంకుస్థాపన చేసి ఈ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎలక్షన్ ప్రచారానికి వాడుకుంటే మాత్రం రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేసినట్టే. ఈరోజు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేస్తున్నారు, విశాఖపట్నం రేపు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ విభజన హామీల్లో ముఖ్యమైన హామీలన్నీ మీరే శంకుస్థాపన చేసుకుంటా పోతే కేంద్ర ప్రభుత్వం రేపనొచ్చు, మీరే హోదా ఇచ్చుకోండి, మీరే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇచ్చుకోండి అనొచ్చు. కాబట్టి మనమందరం సమిష్టిగా ఫైట్ చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ సాధించుకోవాల్సినవి. ఇంకోటి మరీ ముఖ్యమైన విషయం, బుందేల్ఖండ్ ప్యాకేజ్ రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకి 7 జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ రావాలి. దాదాపు 25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ రావాల్సింది. కేవలం కేంద్ర ప్రభుత్వం 1,050 కోట్లు ఇచ్చింది, ఇచ్చి ముష్టి వేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద సమన్వయం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది, మేము 1,050 కోట్లు ఇచ్చినాము, రాష్ట్ర ప్రభుత్వం మాకు యూసీలు ఇవ్వలేదంట. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము యూసీలు ఇచ్చేసినాము, కేంద్ర ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వట్లేదంట. ఈ ప్రజలు ఎవరిని నమ్మాలి, ప్రజల్ని మోసం చేస్తున్నారు, మిట్టలు నిలువునా మోసం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు రాయలసీమతో తీవ్రమైన అన్యాయం చేస్తున్నాం. సో ఈ అన్యాయం పైన విద్యార్థులకి అవగాహన కల్పించి విద్యార్థులను చేతనవంతులు చేసి వాళ్ళే భావితరాలు నాయకులుగా మార్చేందుకే ఈ విద్యార్థి గజన ఇస్తున్నాం. మనమంతా కేవలం స్పెక్టేటర్స్, ఆ రోజు విద్యార్థులే మాట్లాడతారు. ఇలాంటి విద్యార్థుల గర్జన కార్యక్రమాలు ప్రతి రాయలసీమలో ప్రతి ఊర్లో జరగాలని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈ కార్యక్రమం తర్వాత మా శక్తి అంత కూడగట్టుకుని రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగే విధంగా చూస్తాం. హైకోర్టు అమరావతికి పోయిన నిరుత్సాహపడక్కర్లేదు. రాయలసీమలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి మాకు హైకోర్టు కావాలంటే దిగి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు అన్ని రాష్ట్రాల్లో 6-7 రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో లేదు, వేరే ప్రాంతాల్లో ఉంది. శ్రీబాగు పొందడం కానీ మనకు హైకోర్టు రావాలి. ఇప్పుడు మా సమితి ఉపాధ్యక్షులు గౌరీలు డాక్టర్ నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అట్లా అయితే రాయలసీమ నుంచి ముఖ్యమైన పదవుల్లో నాయకులు ఉన్నా కూడా రాయలసీమ నిర్లక్ష్యానికి పోయిందో ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్పితే, ఇప్పుడు అంతకు మించి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత రాయలసీమను ఇందాక శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు ఒక ప్రాంతంగానే గుర్తించకుండా ఇదివరకు శ్రీనివాసన్ కమిటీ కదా, శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతము అని నిర్ధారించినా కూడా రాయలసీమకు ప్రత్యేకంగా ఇదో వెనుకబడిన ప్రాంతం కాబట్టి మేము ఈ మేలు చేస్తా ఉన్నాం అనే విషయం కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం కంటిన్యూటీగా ఎలక్షన్ల ముందు ఒక కొద్ది నెలల్లో మాత్రమే ఎలక్షన్లు ఉన్నాయనగా అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక్కడున్న ఖనిజ వనరులు భారతదేశంలోనే రాయలసీమలో అన్ని రకాల ఖనిజాలు అత్యంత గొప్పగా ఎక్కువ ఖనిజ సంపద రాయలసీమలో ఉంది. కాబట్టి ఆ ఖనిజ సంపదకు అనుగుణంగా ఇక్కడ కర్మాగారాలు వస్తే రాయలసీమలో నిరుద్యోగ సమస్య తీరుతుంది. అట్లే శ్రీబాగు ఒడంబడిక ప్రకారము రాయలసీమకు రావాల్సిన నికర జలాలు ఎంతసేపటికి కంటి తుడుపు చర్యగా ఏదో ఒకటి చేసి ఆ మిగులు జలాలను మాత్రమే రాయలసీమకు
అప్పుడు అప్పుడు రాయలసీమలో ప్రభుత్వాలపైన వ్యతిరేకత రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రాయలసీమకు ఇతర జిల్లాలో వచ్చేంతవరకు రాయలసీమ పౌరుడు పోరాడితే రాయలసీమ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు విద్యార్థి లోకమంతా మేల్కొని రాయలసీమ సమస్యల మీద ఉద్యమిస్తే తప్పితే రాయలసీమ సమస్యలు తీరే అవకాశం లేదు. కాబట్టి ఈ జనవరి 25న పద్మశాలి కళ్యాణ మండపంలో రాయలసీమ హక్కుల కోసం విద్యార్థి గర్జన సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో రాయలసీమ సమస్యల మీద ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ కొంచెం శ్రద్ధ పెట్టి పోరాడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియదు.